చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ మొదటి భర్త శిరీష్ భర్త్వా తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు కొద్ది రోజులుగా హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు ఐసీలో చికిత్స అందిస్తోంది అయినప్పటికీ ఆయన పరిస్థితి విషమించడంతో చనిపోయారు ఊపిరితిత్తుల సమస్యకు తోడుగా గుండెపోటు రావడంతో చనిపోయినట్లుగా తెలుస్తోంది చిన్న వయసులోనే శిరీష్ చనిపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు శ్రీజ మాజీ భర్త చనిపోవడం పట్ల శ్రీరెడ్డి స్పందించింది ఆయన మృతిని కన్ఫామ్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది శిరీష్ భరత్వాజ్ ఇక లేరు ఇప్పటికైనా నీకు మనశ్శాంతి దొరికిందిరా శిరీష్ అంటూ నిన్నందరూ కలిసి మోసం చేశారని రాసుకొచ్చింది శిరీష్ ఫ్రెండ్స్ కూడా అతని మృతిని ధృవీకరించారు లంగ్ సమస్యకు గుండెపోటు తోడు కావడంతో చనిపోయినట్లు తెలిపారు సిరి శ్రీజా ప్రేమ వివాహం అప్పట్లో ఏపీలో హాట్ టాపిక్ గా మారింది చిరంజీవి స్టార్ హీరోగా సత్తా చాటుతున్న సమయంలో శ్రీజా ఇంట్లోంచి వెళ్లిపోయి శిరీష్ ను ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు అప్పట్లో కొన్ని వార్తా సంస్థలు శ్రీజా శిరీష్ ను రోజంతా వ్యాన్ లో కూర్చోబెట్టుకుని తిప్పుతూ ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం సంచలనం కలిగించింది కొంతకాలం పాటు ఇద్దరు సంసార జీవితాన్ని హ్యాపీగా గడిపారు ఓ పాప కూడా జన్మించింది ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి రెండు వేల పన్నెండులో శిరీష్ మీద శ్రీజా కేసు పెట్టింది తనని వేధిస్తున్నాడంటూ గృహ హింస కేసు ఫైల్ చేసింది రెండేళ్ల తర్వాత శ్రీజ శిరీష్ ఇద్దరు విడాకులు తీసుకున్నారు విడాకుల తర్వాత పాప శ్రీజా దగ్గరే ఉంది శ్రీజాతో విడాకులు తీసుకున్న తర్వాత శిరీష్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు శ్రీజ కూడా కళ్యాణ్ దేవ్ ను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది వీరిద్దరికీ మరో పాప పుట్టింది శ్రీజ రెండో భర్త కొన్ని సినిమాల్లోనూ నటించాడు ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలయ్యాయి ప్రస్తుతం శ్రీజా కళ్యాణ్ దేవ్ వేరువేరుగా ఉంటున్నారు తన పాపను కూడా చూడనవ్వడం లేదంటూ కళ్యాణ్ దేవ్ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా తన బాధను వెళ్లగక్కాడు ఈ విషయంపై శిరీష్ కూడా స్పందించాడు ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్న శిరీష్ అనారోగ్యంతో చనిపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది చిన్న వయసులోనే కన్నుమూయడం బాధకరమంటూ నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు